ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అటు ప్రభుత్వాలకి ప్రధానంగా ప్రజలకి కూడా కన్ఫ్యూజన్ అనేది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి వారికి మాత్రమే ఈబీసీలుగా గుర్తిస్తూ ఉన్నారు, ఓబీసీలుగా గుర్తిస్తూ ఉన్నారు. మరి మిగతా అనేక కులాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినవి, వాటికి ఎక్కడ కూడా ఓబీసీగా గుర్తింపు ఉండట్లేదు. అందుచేత ఆ కన్ఫ్యూజన్ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఎరైజ్ అయ్యి ఇప్పటివరకు కూడా మరి రాజ్యాంగ సవరణ చేయకపోవడం వల్ల ఏ విధంగా నష్టపోయామనేది కూడా ఒకసారి మీకు వివరణ చెప్తాను. మే 20, 21 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ వేరే వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిన్న గుర్తించిన వారికి మాత్రమే ఓబీసీలుగా గుర్తించాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించే అధికారం లేదు వారికి అనేది చాలా స్పష్టంగా ఆనాడు మరి సుప్రీంకోర్టు వివరించింది. కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి కూడా అధికారం ఇస్తూ తగలపోతడం జరిగిందనే విషయం మీ ద్వారా మరి దేశ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈబీసీలందరికీ ఓబీసీలందరికీ కూడా ఈ సవరణ వల్ల మరి ఇటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఆయా కులాల వారి యొక్క సామాజిక ఆర్థిక వెనుకబడతనం రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కేంద్ర ప్రభుత్వానికంటే క్షుణ్ణంగా తెలిసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి మరి నిరాశ నిస్పృహ లేకుండా అందరికీ దీని యొక్క ఫలాలు అప్పజెప్పాలనే ఉద్దేశంతో మరి ఈ రాజ్యాంగ సవరణ ఇక్కడ ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అటు మరి గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మాకు పరిపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓబీసీల తరఫున ఏ విధంగా నష్టపోయాము ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా మెడికల్ సీట్లు ఉన్నాయి. ఉదాహరణకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు కానీ, లేదా డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు కానీ ఏమైనా 15% ఆఫ్ ద సీట్స్ ఆఫ్ ద టోటల్ సీట్స్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ పూర్కి అప్ చెప్పాలి 15%. ఆ విధంగా 4 సంవత్సరాల నుంచి అలాట్ చేసిన వారికి అప్టెప్పిన సీట్లు ఏంటంటే సెంట్రల్ పూల్కి 40,842 సీట్లు సెంట్రల్ పూల్కి ఇస్తే ఒక్క సీటు కూడా మరి ఓబీసీ కోటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లేదు.